లో కూర్చొని చూస్తుంటే ఆనందం వేరు, గుర్తుంటుంది. ఈరోజు ఇంత పెద్ద పొజిషన్ వచ్చినా కూడా అది చెప్పుకోవటం నాముషి లేదు మనకి. నేను గర్వంగా చెప్పుకుంటా. సో నేనైతే మణి, నువ్వు పాకెట్ మనీ ఉంది. నేను మా అమ్మ పర్సని తీసుకోండి, ఎందుకంటే మా నాన్న ప్రతి రూపాయలు ఎక్కట్టుకున్నాడు, అందుకే జేబులో చేపెట్టాను కాదు, ఓన్లీ మా అమ్మ పర్స్ నుంచి డబ్బులు తీసాం. నాన్న లెక్క పెడితే తేడా వచ్చేది అక్కడ. అది చిచ్చి కాదు డిగ్రీ రోజుల్లో అన్న, అంటే ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు కొంచెం తీసుకునేవాళ్ళు, కానీ డిగ్రీ చదువుకునే రోజుల్లో తర్వాత అంటే మన కొంచెం ఇప్పుడు వచ్చి డబ్బులు ముందంతా 10 రూపీస్ టికెట్, అదేంటంటే 50 రూపాయలకి రోజు 3 సినిమాలు 3 ఆటలు చూడొచ్చు. సో తర్వాత లంచ్ తినడం కూడా ఉండేది. సో 50 రూపాయలు ఉంటే ఇక ఆ రోజు రాజు అనమాట. నేను ఇక నాకు లంచ్ తో పని ఉండేది కాదు, ఏచ్చనకాయలు ఉండేవి మొత్తం ముందే ఒలుచుకొని ఏవంతా పెట్టుకున్నా, ఇలా పెట్టుకుని ఏమంతా బఠానీలు, ఇదే నా ఫుడ్ ఈ మొత్తం తింటాం తింటాం. ఆనంద్ చిచ్చి కర్కర సౌండ్ ఎదురుకుండా అమితాబ్ వచ్చింది. అది అబ్బో సౌండ్ లో సౌండ్ కలిసిపోయి అద్భుతం, అన్ని సౌండ్ కలిసిపోయి ఇగో ఇన్ని నవ్వుకుంటున్నా నేను మాట్లాడుకుంటున్నావు. ఎక్స్పీరియన్సెస్ ఫ్లోర్ ఆడియన్స్ బేసికలీ మీ హిమ్ అండ్ లైక్ వీఆర్ ఫ్రమ్ ఫ్లోర్ ఆడియన్స్. యూ షుడ్ టేక్ మనీ హోమ్ అండ్ ఐ యూస్ టు ఫ్లిక్ ఫ్రమ్ మై మామ్స్ పర్స్. So used to like, for 10 rupees, I can watch 10 films. Achha, tumhare career mein kabhi theater mein jaake film dekha? Haan. Kahan? Kaun sa year se tum shuru kiya? Kaun sa year? Haan, kaun sa, kitna age tha tumhara? I was in 9th grade. 9th grade ni start chesin tha. 9th grade. Cinema chotto. So you started watching films? Like, I never went out with my mom, dad. So, yeah, the first time I've been to theater was... With your friends? With your friends? Yeah, with my friends. గర్ల్ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బోత్ బోత్ గుడ్ ఫ్యాంటాస్టిక్ కంబైన్డ్. ఓహో వెరీ గుడ్. అచ్చా కౌన్ సా ఫిల్మ్ దేఖా ఫస్ట్ టైం? నార్నియా. హ్ నార్నియా నార్నియా ఇంగ్లీష్ అది జంతువుల సినిమా, అది ఆల్ యానిమల్స్ సినిమా. ఇక ఇంకోటి ఏంటంటే మంచి సినిమా చూసామా, నేను 10th వరకు లేక సినిమాలు చూసేవాళ్ళం కదా. 10th తర్వాత ఎలా ఉంటుందంటే ఆ స్కూల్ అమ్మాయిలు అందరూ వస్తారు, ఆ అమ్మాయిలు ఉన్నప్పుడు కొంచెం తప్పదు, అప్పుడు కొంచెం రిజర్వ్డ్. సో మెల్లి అలా అలా అయింది. ఒకసారి ఇంకా అక్కడి నుంచి ఇంకా కాలేజ్ నుంచి ఇంకా ప్రాపర్ ఓకే. ఇప్పుడు అన్ని అంటే పాత కాలంలో చేసినవన్నీ కూడా రిపీట్ అవుతున్నాయి కదా, ఇప్పుడు అందరూ ఇప్పుడు అది ఫ్యాషన్ గా అంటే ఇప్పుడు ఈ జనరేషన్ నేల టికెట్ అనేది తెలియదు వాళ్ళు అంటే లేదు ఇప్పుడు లేదు. బట్ కానీ ఎలా ఉంటున్నా రాధిక రావయ్యి అది రాదు, ఎందుకంటే మల్టీప్లెక్స్ అన్ని వచ్చేసినాయి, ఎన్ని వచ్చేసినాయి కాబట్టి. అండ్ ఒకసారి ఫ్లాట్ రేట్ ఉంటుంది. ఇప్పుడు నేల టికెట్ అర్థం ఈ జనరేషన్ వాళ్ళు వాళ్ళ ఫాదర్స్ అడుగుతారు, వాళ్ళు చెప్తున్నారు వీళ్ళకి, బికాస్ వాళ్ళు నేల దినో టికెట్ నేల ఏంటి నేల టికెట్ ఏంటి. సో వాళ్ళు చాలా మంది నాకు మా పిల్లలు అడుగుతున్నారు అని చెప్పారు, సౌండింగ్ ఇంట్రెస్టింగ్ ఉంది అంటే ఏంటని అడుగుతున్నారు. నిజంగా ఈ జనరేషన్ కి నేల టికెట్ అంటే ఏంటో తెలుసుకోవాలంటే ఇప్పుడు ఈ సినిమా చూడాలి. ఇప్పుడు నేల టికెట్ అని రాయట్లేదు కదా, ఇది వరకు ఆ డోర్ బయట పైన ఒక లైట్ వెలిగేది, నేల రూపాయి కుర్చీ రిజర్వ్డ్ కుర్చీ బాల్కనీ మూడే ఉన్నాయి.